యెషయా గ్రంథము 34వ అధ్యాయము. రాష్ట్రములారా, నా యద్దకు వచ్చి వినుడి. జనములారా, చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. యెహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చుచున్నది. వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వదకు అప్పగించెను. వారిలో చంపబడిన వారు బయట వేయబడతరు. వారి శవములు కంపు కొట్టును. వారి రక్తము వలన కొండలు కరిగిపోవును. ఆకాశ సైన్యమంతయూ క్షీణించును. కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయూ రాలిపోవును. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును. ఎదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయమగును. అది క్రొవ్వు చేత కప్పబడును. గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీది క్రొవ్వు చేతను కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును. ఎదోము దేశములో ఆయన మహాసంహారము చేయును. వాటితో కూడా గురుపోతులను, వృషభములను, కోడెలను దిగిపోవుచున్నవి. ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది. వారి మన్ను ప్రొవ్వుతో బలిసియున్నది. అది యెహోవా ప్రతిదండన చేయు దినము. సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతికార సంవత్సరము. ఎదోము కాలువలు కీలగును. దాని మన్ను గంధకముగా మార్చబడును. దాని భూమి దహించు గంధకముగా ఉండును. అది రేయింబగళ్ళు ఆరక ఉండును. దాని పొగ నిత్యము లేచును. అది తరతరములు పాడుగా ఉండును. ఎన్నడును ఎవడును దానిలో పడి దాటడు. గోడబాతులను, ఏదు పందులను దాన్ని ఆక్రమించుకును. గొడ్లగూబయు కాకియు దానిలో నివసించును. ఆయన తారుమారు అను కొలనూలును చాచును. శూన్యమను గుండును పట్టును. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు. దాని అధిపతులందరూ గతమైపోయిరి. ఎదోము నగరులలో ముళ్ళ చెట్లు పెరుగును. దాని దుర్గములలో దురదగొండ్లును, గచ్చలును పుట్టును. అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను, నిప్పుకోళ్లకు చాలగాను ఉండును. అడవి పిల్లులను, నక్కలను అచ్చట కలుసుకును. అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొనును. అచ్చట చువ్వపెట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును. చిత్తగూబ గూడు కట్టుకొనును. అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును. అచ్చటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకొనును. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు. దేని జత పక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అవి రావలనని ఆయన చీట్లు వేసెను. ఆయన కొలనూలు చేత పట్టుకుని వాటికి ఆ దేశములు పంచిపెట్టును. అవి నిత్యము దానిని ఆక్రమించుకొనును. యుగయుగములు దానిలో నివసించును.